వీడియో మొదలు పెట్టే ముందు చిన్న డిస్క్లైమర్ అండి, ఎవరిని హేట్ చేయకండి, ఎవరి ఫ్యాన్స్ ఎవరితో గొడవ పడకండి, జస్ట్ హ్యావ్ ఫన్. స్క్రిప్ట్ రెడీయా అమ్మా, స్టోరీ ఏంటి సార్? హీరో మహేష్ బాబు సార్, 100 పట్టు చీరలు, 100 క్యారెక్టర్ ఆర్టిస్టులు, 20 వడ్డానాలు మొత్తం తెప్పించేయండి సార్. ఫుల్ కలర్ఫుల్గా ఉండాలి సార్, సెలబ్రేషన్ సార్. సినిమా పేరే బ్రహ్మోత్సవం సార్. అది స్టోరీ సార్, కట్టుపన్న ఫస్ట్ షాట్లో హీరో వైట్ అండ్ వైట్ వస్తాడు సార్, సూట్ వేసుకుని. అమ్మాయిలందరూ ఫ్లాట్ 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 సార్, చిన్న పిల్లతో సార్ అందరు ఫ్లాట్. ఈ ఫ్యాసినేషన్ ఏంటి సార్? ఎస్విఎస్ఎల్ కూడా చూపించినాం కదా మనం, హీరో అంటే ఈ అమ్మాయిలందరూ ఫ్లాట్ అవుతారని. ఇక్కడ కూడా చూపించాలా అంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఎంత చేసినా పాయింటే కదా సార్. నెక్స్ట్ ఏంది సార్? అందరు హ్యాపీ సార్, గొడవలే ఉండవు సార్, ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యావింగ్ ఫన్ సార్. కానీ ఒక్క మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది సార్, ఇక్కడ అందరూ మంచి మాటలే చెప్పాలి. ఓ, ఇదేదో బాగుందన్నా. ఓ మంచి మాట చెప్పు మనం, ఎట్లుంటుందో చూద్దాం. మంచి మాట అంటే ఏం లేదు సార్, హీరో వాళ్ళ మాత్రం డైలాగ్ చెప్తుంది. అబ్బాయిలకు 100 థాట్స్ ఉంటాయి, కానీ అమ్మాయికి మాత్రం అబ్బాయి థాట్ అవ్వాలి. అదే సార్ ఆ మంచి మాట. అంటే నాకు అర్థం కాలేదు సార్. ఏబిసిడి చాలండి, ఎనీబడి కెన్ డాన్స్ అండి. అడిగిన క్వశ్చన్కి ఏమో ఆన్సర్ లేదు, సీన్ టు సీన్లో సింక్ లేదు, ఏంది ఇది సార్? చెప్పండి సార్, హీరోయిన్ ఎప్పుడు సార్ ఎంట్రీ ఇచ్చేది? వస్తుంది సార్, హీరోయిన్ వస్తుంది, ఆస్ట్రేలియా నుంచి వస్తుంది, వాళ్ళ ఫాదర్ తీసుకొస్తారు. కానీ సార్ చాలా ఇళ్ళ తర్వాత వస్తుంది, కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకోరు, హీరో వాళ్ళ ఫాదర్ ఇంట్లో పెట్టమని చెప్తాడు. సార్ రియాలిటీ అట్లా కాదు కదా సార్. ఎక్కువ ఆలోచించలా, చెప్పాలనిపించింది చెప్పేసి సార్. సార్ అది ముందు నన్ను చెప్పనివ్వండి. నీకు పెద్ద బాగా ముద్రేంద్ర సార్, ఇక్కడ మంచి రొమాన్స్ సీన్ ప్లాన్ చేశాను సార్. హీరో ఇలా టీషర్ట్ ఎత్తిద్ది, అలా నడుము మీద పుట్టుమచ్చ కనపడద్ది, అది చూస్తూ హీరో తింటాడు సార్. బ్యూటిఫుల్ సీన్ సార్. ఓ, దీనికి ఇట్లా రొమాన్స్ అంటారా? అయినా ఇదంతా కాదు బై, మంచి కాన్ఫ్లిక్ట్ ఉందా సినిమాలో? కాన్ఫ్లిక్ట్ ఉండాలి, లేకపోతే సంగీతం లస పాస ఇదే ఉంటుందా సినిమా అంతా? ఉంది సార్, కాన్ఫ్లిక్ట్ ఉంది. కాన్ఫ్లిక్ట్ ఏంటంటే హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళ పెద్ద బావకి ఈయనకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనమాట. సో ఆయన ఫ్యాక్టరీని సేల్ పెడదామని ట్రై చేస్తుంటారు రావు రమేష్ గారు. మరి ఏమవుతుంది సార్? కాన్ఫ్లిక్టా, గొడవ ఏమవుతుంది చెప్పండి. లేదు సార్, సీన్ కట్ చేస్తే మళ్ళీ సంబంధమే ఉండదు సార్. ఫుల్ సెలబ్రేషన్ సార్, అందరు హ్యాపీ సార్, మళ్ళీ 10 పట్టి చీరలు అవన్నీ తెలిసిందే కదా సార. గ్రాండ్గా ఉండాలి సార్, అందరు హ్యాపీగా ఉండాలి సార, కోల్గేట్ టూత్పేస్ట్ వాడాలి సార్. అంటే సార్ సీన్ సీన్కి కట్టు సంబంధం ఏం లేదండి సార్, స్క్రీన్ ప్లే ఏమేంది సార్, ఇదంతా కాదు సార్. నాకు ఇప్పటిదాకా స్టోరీ చెప్పినావు నువ్వు. సార్ మీరు ఇంకా స్టోరీ చెప్పలే మరి నాకు. నెక్స్ట్ ఏంది? ఇక్కడ రావు రమేష్ గారిని కూల్ చేయడం కోసం చిన్న కాన్సర్ట్ పెడతారండి. రావు రమేష్ గారి కూతురు పేరు ప్రణీత, సో ఆ ప్రణీతాన్ని హీరోకిచ్చి పెళ్లి చేద్దాం అనేది చిన్న లాజిక్ పెట్టారు సార్. సో రావు రమేష్ గారు ట్రై చేస్తున్నారు నా కూతురిని అతనికిచ్చి పెళ్లి చేద్దాం మహేష్ బాబుకి. అమ్మ ఫైనల్లీ కొంచెం సింక్ వచ్చింది సార్. హీరో ఫాదర్ని చెప్తాడా సార్ ఇప్పుడు ప్రణీతాన్ని పెళ్లి చేసుకొని? ఏమవుతుంది సార్, ఎట్లా జరుగుతుందా సార్ ఆ సీన్, ఎట్లా ప్లాన్ చేశారు మీరు? సార్ హీరో ఫాదర్ వెళ్ళి అదే మ్యాటర్ హీరోతో డిస్కస్ చేద్దాం వెళ్తాడు సార్. కానీ వాళ్ళిద్దరు అవుట్ టైప్ లేదా గేమ్ ఆడతారు సార్. హీరో అటు వెళ్తే వీళ్ళ ఫాదర్ ఇటు వస్తారు, వాళ్ళ ఫాదర్ అటు వెళ్తే హీరో అటు వస్తాడు సార్. అదే కాకుండా అప్పుడు హీరో చెప్తాడు సార్, మాటలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు నాన్నగారు, ఆటలు ఎప్పుడు ఆడుకుంటామని. ఈడ ఏం జరుగుతుంది సార్ రియాలిటీలో? అసలు ఈడ జరుగుతుందా అసలు? అయ్యా కొడుకు ఇట్లాంటి ఆటలు ఆడితే ఏమవుతుందో తెలుసా? సార్ ఫైనలీ డాడీ చెప్దాం అనుకుంటాడు సార్, కానీ అంతలోపే హీరో లేదండి అందరం కలిసి మళ్ళీ ట్రిప్కి వెళ్దాం ఎంజాయ్ చేద్దాం అంటాడు. బ్రహ్మోత్సవం కదా సార్, ఫుల్ ఎంజాయ్. సార్ ఇది ఇట్లా సినిమానా లేకపోతే సీరియలా సార్? లాగుతానే ఉన్నారు సార్ మీరు తాడు పట్టుకొని. సార్ ఫస్ట్ ఆఫ్ అయిపోయింది సార్, ఇక్కడ హీరో హీరోయిన్ ఇంకా మనకి సెట్ అవ్వదు అది ఇది అనుకుంటారు సార్. ఆ టైంలో బ్రేకప్ చేసుకుంటారు సార్. బ్రేకప్ చేసే ముందు ముద్దు పెట్టుకుంటారు సార్. ఆ ముద్దులు రావు రమేష్ గారు దూరంగా చూస్తారు సార్. సో దానివల్ల ఫ్యామిలీలో ఫ్యూడ్ సార్. రావు రమేష్ అక్కడ నుంచి జంప్. ఏంది సార్ ఇది ఫస్ట్ హాఫ్ ఆ ఇది చమ్మ ఇంత ల్యాగ్ ఉంది ఏంది సార్? సెకండ్ హాఫ్లో మనం చాలా కట్ చేయాలి సార్, చాలా 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 ట్రిమ్ చేయాలి సార్ మనం ఇట్లా సినిమా. అమ్మ దీని అమ్మ ఇక్కడ ఆల్రెడీ ల్యాగ్ అనుకుంటున్నాడు. నేను ఇంకా సిస్టర్ స్కైప్ సీన్ చెప్పలేదు, కాజల్తో నైట్ అవుట్ సీన్ చెప్పలేదు, హీరో అమ్మమ్మ సీన్లు చెప్పలేదు, హీరోయిన్కి మీద ఐస్ మీద డ్యాన్స్ చేసే సీన్ చెప్పలేదు, కొత్త ఫ్యాక్టరీ చెప్పలేదు, తాత ముత్తాత సీన్ చెప్పలేదు. దీనికే లాగడినట్టంటే ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్ మీ. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడే రావు రమేష్కి ఇట్లా వచ్చేమన్నా పెట్టిండా సార్? కెలుకుడు అంటే కొంచెం కాలుతుంది కదా ఎప్పటి నుంచి, ఆ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందా సార్? మండుతుంది కదా. ఎస్ సార్, గట్టిగా ఇస్తాడు సార్ రావు రమేష్. ఇన్ని రోజులను ఆడుకున్నారు అది ఇది అని చెప్పి హీరో ఫాదర్ని హీరోని గట్టిగా ఇన్సల్ట్ చేస్తాడు సార్ అందరి ముందు ఫ్యామిలీ మెంబర్స్. ఇది తట్టుకోలేక హీరో ఫాదర్ చచ్చిపోతారు సార్. అయ్యో పాపం. మరి హీరో ఎలా సార్ డీల్ చేశాడు? హీరోకి వాళ్ళ ఫాదర్ చాలా క్లోజ్ కదా సార్. ఆ ఎమోషన్, ఆ ఏడుపు ఎట్లా చూపిస్తాం సార్ మనం? ఏడుపు గట్రా కామన్ సార్, హీరో ఏడాడు. అలా కిందికి పైకి పరిగెట్టుకుంటూ వెళ్తాడు, తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక మంచి మాట అంటాడు సార్. ఫుల్ ఎమోషనల్ సీన్ సార్. అసలు రియాలిటీకి దగ్గరలో ఉండవా సార్ మన సినిమాల సీన్లు? ఏంటి సార్ గిరిగిట్లు ఎట్లా సార్? ఇప్పుడు హీరో ఫాదర్ చనిపోయాడు, హీరోయిన్ వదిలేసిపోయింది, ఇంత బాధలు ఉంటే ఎట్లా సార్? ఇప్పుడు తోడు ఎవరు సార్? సార్ ఇప్పుడు హీరోయిన్ 2 ఎంట్రీ సార్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, వాళ్ళకి వీళ్ళకి సంబంధించి ఏం చెప్పారు సార్? వచ్చేస్తారు సార్, వచ్చేసి ఒక మంచి మాట అంటది, నన్ను ముందు చెప్పనివ్వండి అంటది, తనతో పాటు 20 జనాలు తీసుకొస్తుంది సార్. ఏంటి సార్ ఇంత జనాలు ఏంటి సార్? ఏంటి సార్ జరగంది ఇంత?
20 మంది జనాలు ఎవరూ తెలియదు ఇంట్లోకి వచ్చారు. సరే కానీ ఇది ఒకటే కాదు సార్, ఇక్కడే ఉండిపోవచ్చా అని చెప్పి తన స్లాంగ్ లో కూడా కొత్తగా ఏదో ట్రై చేస్తుంది. రే బాబు రే, మీ ఇంట్లో ఉండిపోవచ్చా? ఏందో సార్ ఇది, ఇట్లా మీరు ఏదో చెప్తురు ఏదో వింటున్నా, మరి ఏంది నెక్స్ట్? ఇప్పటికైనా ఏదన్నా ఉందా, దేని చుట్టూ ఉన్న స్టోరీ తిరుగుతుంది, ఏమైనా ఉందా అసలు సినిమాలో? ఇప్పుడు సార్ మెయిన్ కాన్సెప్ట్ సినిమా అంతా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, తగ్గేదే లేదు. హీరోయిన్ కొత్త కాన్సెప్ట్ తీసుకోవచ్చు హీరో దగ్గరికి. మనం ఏడు తరాలు ఏంటో తెలుసుకుందాం, వెళ్ళి ఎతుకుదాం, వేటాడదాం, వెంటాడదాం అంటది. సో హీరో కూడా ఎస్ లెట్స్ గో సర్చ్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు సార్. అంటే సార్ మరి మన రావు రమేష్ గారి వారి కాన్ఫ్లిక్ట్ ఏమేంటి సార్? అంటే ఉన్న చుట్టాలని సరి చేసుకోకుండా ఏడు తరాల చుట్టాలు ఎతుకుతారా? అంటే సమంత ఆల్రెడీ ఫ్లాటా? ఏంది సార్ మన ఏమన్నా కానీ చెప్ నెక్స్ట్ 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 చెప్పండి సార్. డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్, ఇంకేసుకో. బ్రహ్మోత్సవం, ఓ బ్రహ్మోత్సవం అలా వెళ్తూ ఉంటారు సార్. సార్ హీరో నాగ్పూర్ వెళ్తారు సార్, నాగ్పూర్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు సార్, వాళ్ళ రిలేటివ్స్కి ఏదో ప్రాబ్లం ఉంటే హీరో వెళ్ళి ఫైట్ చేసి సాల్వ్ చేస్తాడు సార్. అయినా సార్ గూగుల్ మ్యాప్స్ ఫోన్లో చేసి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా సార్, ఇవి ఏంది దిల్లా సడన్గా డ్రైవ్ వేసుకుంటూ వెళ్ళిపోవడం? సరే అది పక్కన పెడదాం. అయినా సార్ ఆ ఫైట్లో అతనే వాళ్ళ రిలేటివ్స్ కామాలు పాల్గొడతాడు కదా సార్, కదేం లాజిక్ సార్ అసలు? అంటే సార్ ఇప్పుడు మీరు ఇలాంటి లాజిక్లను అనకూడదు, నన్ను ఇదే ట్రిప్లో ఇంకో నెక్స్ట్ స్పాట్కి వెళ్తారు సార్. ఇక్కడ వెన్నెల కిషోర్ కూడా ఫ్యామిలీ మెంబర్ సార్, వెన్నెల కిషోర్ దగ్గరికి వెళ్తారు సార్. వెన్నెల కిషోర్కు ఇంకా వీళ్ళు అందరు కలిసి హరిద్వార్కి వెళ్తారు సార్. ఇష్టం ఏదో వదిలేస్తున్నట్టుగా భయ్య, దాన్ని వదిలేద్దాం భయ్య, మన ఇద్దరం ఇంచక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మ ఒక్కడికి ఇట్లా సెన్సిబుల్ ఉన్నాడు సార్ వెన్నెల కిషోర్ సినిమాలో, సేమ్ నా మైండ్ వాయిస్ సార్ అయితే. ఇంకేం లేదు సార్, చిన్న చిన్న సీన్ ఉన్నాయి, అంత ఒక పాప సీన్ ఉంటుంది, నాజర్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది, అదే కాకుండా మన విలన్ రోల్స్ చేస్తారు కదండి ముఖేష్ ఋషి, ముఖేష్ ఋషి గారి దగ్గరికి వెళ్ళి ముఖేష్ ఋషి కూడా ఫ్యామిలీ మెంబరే, మళ్ళీ వెళ్ళి డిస్కషన్ పెడతాడు సార్ హీరో. సో మొత్తానికి అందరినీ కలుస్తాడు సార్ హీరో. అంటే సార్ ఇది ఈ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ కాదా సార్? ఇంకా పార్ట్ టూకి పోవాల్సిందేనా మనం, ఒక సినిమాలో కాదా? వచ్చేస్తారు సార్, ఫైనల్లీ వచ్చేస్తారు హీరో. ఇంకా ఫైనల్లీ ఓకే వచ్చేద్దాం అని చెప్పి వచ్చేయబోతుంటారు. అదే టైంలో ప్రణీత కూడా ఫ్యామిలీ పెళ్ళి అంతా సెట్ అవుతుంది, ఆ పెళ్ళికి వీళ్ళు వెళ్దాం అనుకుంటారు. ఈ గ్యాప్లో రావు రమేష్ అది సమంతానికి వెలుగుతారు, సమంత బాగా హర్ట్ అయిపోద్ది, హర్ట్ అయ్యి వెళ్ళిపోయే ముందు ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది సార్. ఏంది సార్ ఈ సమంత కూడా వదిలేసి వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఏంది సార్, ఇప్పుడు హీరోయిన్ 3 ఎంట్రీ ఉంటుందా? నన్ను చంపే సార్, సీరియల్ తీసాను. ఎండ్ చేసేద్దాం సార్. ఫైనల్లీ హీరో పిల్లని పెరగటానికి వెళ్తున్నట్టు వాళ్ళ రావు రమేష్ వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్తాడు సార్ వాళ్ళ మదర్తో. అదే కాకుండా అప్పుడు ఉంటుంది సార్ ఒక సీన్, ఎమోషనల్ సీన్. This is the heights of emotion. వామ్మా ఇదేందయ్య, ఇది ఇంత లాగ్ నేను ఏడ చూడలా. ఏంది ఈ సినిమాలో ఆల్రెడీ ఇంత లాగ్ ఉంది, ఎట్ట సార్ తీసేది మన సినిమా ఇది? ఇంకో అరగంట లాగ్ ఉంది, ఇంకో 30 నిమిషాల పాటలు ఉన్నాయి, ఇది చెప్పినందుకే బిస్కెట్ అనుకున్నాం, ఇంకా చాలా ఉంది. వచ్చింది కదా అవకాశం, నా ఆస్తి మొత్తం కుడిపేద్దా. మళ్ళీ చిన్న డిస్క్లైమర్, వీడియోని చూసి మాత్రం ఎవరిని హేట్ చేయకండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్, సినిమా బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, లేదా ఏ సినిమా అయినా కొంచెం ఫన్ చేయొచ్చండి. సో రిలాక్స్, సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్. సో ఇది గైజ్ మన బ్రహ్మోత్సవం పిచ్ మీటింగ్. నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చకపోతే కింద రాయండి. అట్ ద సేమ్ టైం ఏమైనా చేంజెస్ కావాలా చూసారా, ఆల్రెడీ మన ప్రొడక్షన్ వల్ల కొంచెం పెంచాము, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారా హీరోకి డైరెక్టర్కి మధ్యలో? అలానే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, అప్పుడే రీచ్ పెరిగిద్ది, అలానే నాకు కూడా మోటివేషన్, ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో చూస్తున్నాండి బ్యారల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చేవారు.